హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడీ థింగ్స్. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ సమ్మర్ సీజన్ కదండి అంటే ఆవకాయ సీజన్. ఆవకాయలో వన్ ఆఫ్ ది స్పెషల్ ఐటమ్ ఎంతో సింపుల్ గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పెసర ఆవకాయ. మరి తొందరగా తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. పెసరవకాయలోకి కావాల్సిన పదార్థాలు మామిడికాయ ముక్కలు, పెసరపప్పు, కారం, ఉప్పు, ఆవుపిండి. పెసరవకాయ తయారీ విధానం, ముందుగా మనం పెసరపప్పుని ఇలా మెత్తగా పిండాడుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి. అర కేజీ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 200 గ్రామ్స్ కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఆవుపిండి ఓ 50 గ్రామ్స్. ఇప్పుడు అందులోకి ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కూడా 200 గ్రామ్స్ తీసుకుని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. 5 కాయలు మామిడికాయ ముక్కలు తీసుకున్నాం. ఇప్పుడు అందులోకి నూనె యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చి ముక్కల్లోకి నూనె యాడ్ చేసుకుంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా కలుపుకుని పెట్టుకున్న పెసరగుండని ఇందులో కలుపుకోవాలి. అంతే, టేస్ట్ అండ్ సింపుల్. పెసరవకాయ రెడీ. పెసరవకాయ మొత్తాన్ని 3 రోజులు ఊరబెట్టుకోవాలి. అది బాగా ఊరిన తర్వాత నూనె కానీ ఉప్పు కానీ ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే అప్పుడు కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చిందనుకున్నా నచ్చితే మటుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి.